ఏమి నాటకం ఏమిటో? స్టేజ్ మీద ఆర్టిస్టులు లేరు, స్టేజ్ ముందు ఆడియన్స్ లేరు, ఏం చేయాలో ఏమిటో? ఏమైంది గురుగారు, టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ కాక మరి ఏమిటినైనా, ఇది చూడండి అయినా లవా, ఈ టైటిలే కొంచెం తేడాగా ఉంది. తీసుకొచ్చి వీళ్ళ ముందు పెట్టావు, తేడా ఏమి రాదు కదా. గురుగారు, మీ పర్ఫార్మెన్స్ చూశాక కాశీగడ చప్పట్లు కొట్టాలి, జనాలు ఈలలేయాలి. ఇక టైటిల్ అంటారా, రవీంద్ర భారతిలో గత 5 ఏళ్లుగా ఇదే నాటకానికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, మీకు తెలుసా? అవునా, నిజమా? నేను ఎక్కడ వెళ్ళలేదే. అవి హైదరాబాద్ లో జరుగుతాయి కదండి, రావడానికి కొంచెం టైం పడుతుంది. అవును, నువ్వింకా మేకప్ వేసుకోలేదేంటి? ఈ రోజు డైలాగులు అన్ని మీవే సార్, డైరెక్షన్ మాత్రమే నాది, అందుకే మేకప్ వేసుకోలేదు. నిజమా? ప్రేక్షకుల్ని కళాకారులు ఎరుకొస్తావా? అదే సార్, పిలుచుకొస్తావు. రిహార్సల్ చేస్తూ ఉంటాం. రిహార్సల్ బాణం అందుకో, నువ్వు రాగం అందుకో. కొట్టుకుంటే లేదా కూసండి. నాకు కూడా చాలా చిరాగ్గానే ఉంది. ఎక్కడ వీళ్ళు? ఎవరు వీళ్ళు? వీళ్ళు కూడా మనలాంటి గులాకారులే గురువు గారు. ఓహో, ఏం జరుగుతోంది నాయన? యుద్ధం. యుద్ధమా? సిద్ధమేరామా నాయన? ఆయుధాలు జాగ్రత్త నాయన, దెబ్బలు తగులుతాయి. ఇవే కదా? సరే, అలాగే అలాగే. రే హార్మరి, వస్తావేంట్రా, వాయించో. ఓకే గురువు గారు. కాసుకో భీమా. ఏం జరుగుతోంది నాయన? యుద్ధం, యుద్ధం. రేయ్, నోటికి మాట లేదు, కంటికి చూపు లేదు, దీనికోసమారా నన్ను ఊరు నుంచి తీసుకొచ్చారు? కూర్చునే క్యారెక్టర్ ఇచ్చారు, ఆడి వరకు సంతోషించు. ఏం జరుగుతోంది నాయన? కిరీటం పడిపోయింది, నేను గెలిచాను. అమ్మడి అమ్మా, నాటకం ఇంకా స్టార్ట్ కాకుండానే ఈడేదో అరూపం చేసినట్టున్నాడు. ఒరే బాబా, వస్తున్నాను రా. హనుమా, పరిగెత్తరా బాబా, ఆడేదో కొంప ముంచిలో ఉన్నాడు, రారా. మీరేంటి సార్ ప్రతిసారి నన్నే తగులుకుంటారు? ఏంట్రా కథ, నా ఇంటి చుట్టూనే తిరుగుతున్నావు, మొదటి నుంచి నీ మీద నాకు అనుమానంగానే ఉంది. అనుమానమా? అమ్మా మహాతల్లి, నీకింతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నా పేరు లౌడు, నేను పగటి వేషగాడిని. ఏదో మా హనుమంతుడు తప్పిపోతే వాణ్ణి వెతుక్కుంటూ వచ్చానంతే. కావాలంటే మా నాటకాల సెటప్ కూడా మీ ఇంటి ముందే వేసాము, చూడండి. ఏమండి గురుగారు, ఇద్దరు ఆహో. నన్ను నమ్మండి అమ్మా. అమ్మా నమస్కారం అమ్మా. ఇక్కడ సార్, మా హనుమంతుడు తప్పిపోతే వచ్చాను గురుగారు. హనుమంతుడు తప్పిపోయాడా? ఎక్కడరా హనుమంతుడు? అవును కదా, తప్పాడు హనుమంతుడు. ఇడుగు, మా హనుమంతుడు వచ్చేసాడు బాబు. ఇంతసేపు ఎక్కడికి పోయావురా? వెళ్ళానండి, వెళ్ళకూడదా అండి? మీరు ఎలా చూస్తే మళ్ళీ వస్తుందండి. అమ్మా, ఇక మీదట వీడు ఈ ఇంటి పరిసర ప్రాంతాల్లో కనపడకుండా చూచే పూచి నాది తల్లి. ఈ ఒక్కసారి క్షమించి వదిలేయమ్మా. మళ్ళీ ఏమైందిరా నాయన? చైత్ర, ఎవరో తెలుసా? తెలుసు. ఎలా తెలుసురా? ఎలా తెలుసేంటి సార్, మీ భార్య ఊరు మొత్తానికి తెలుసు, ప్రత్యేకించి నాకు తెలవడానికి ఏముంటది? ఓ మనిషిని మాటి మాటికి కలిపితే అదే మనకు ప్రమాదం అవుతుంది. అమ్మో అమ్మో, ఎక్కడైనా ఊర్లో ఒకరో ఇద్దరో తేడాగా ఉంటారు, ఈ ఊరేంటో, ఊర్లో ఉన్న మనుషులంతా తేడాగా ఉన్నారు. బతికుంటే బల్సాగ్ దీన్ని బతకచ్చు, వెళ్ళిపోదాం పదలుడు. నేను రాను మామయ్య. ఒరేవరే అల్లుడు, ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడం అనేది సినిమాల్లో చూడడానికి బానే ఉంటది, రియల్ లైఫ్ లో కాదురా, నా మాట వినరా? తను నన్ను ప్రేమిస్తుందో లేదో తెలియకముందే ప్రాణాలకు తెగించాను, ఇప్పుడు తను నన్ను ప్రేమిస్తుందని తెలిసాక ప్రాణాలు పోతున్నాయని పారిపోమ్మంటావా? నేను చైత్రకు చెప్పాను మామయ్య, ఈ ఊరంటూ దాటితే తనతోనేనని. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికి నువ్వు సిద్ధపడ్డావు, స్నేహం కోసం అంతకు మించి చేయడానికే మేమంతా నీతో ఉన్నాం రా.
కానీ ఇప్పుడు పరిస్థితి కాదు బావా. మన ప్రయత్నం మనం చేశాం సీను, మనం ఎవరో వాడికి తెలియదు కాబట్టే ఇంకా ప్రాణాలతో ఉన్నాం. మనం చైత్ర కోసం వచ్చామని తెలిస్తే సవాల్గా మిగులుతాం. వెళ్ళిపోదాం. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అది కాదు గురుగారు. సీను, నన్ను వెధవన చేసినందుకు నేను బాధపడటం లేదయా. వీళ్ళు చెప్పేది కూడా విను. వాడికి ఈ విషయం తెలియడానికి ముందే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవడం మంచిది. ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికి వెళ్ళమంటున్నారు? మీ అక్క కూతురు వాడి వల్ల చనిపోయినా మీరు వాడిని ఏమి చేయలేకపోయారు. చైత్ర వాళ్ళ అమ్మ నన్ను వాడి నడు రోడ్డు మీద నరికేసినా సరే వాడిని ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు అబ్బాయి తన కోసం ఏదో చేస్తానంటున్నాడుగా, చేయనివ్వండి. వాళ్ళ కోసం మనం ఏం చేయగలమో అది చేద్దాం. చూడు సీను, రేపు మన ఇంట్లో పూజ ఉంది. చైత్రాన్ని ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఆ తర్వాత ఏం చేయాలో నువ్వు ఆలోచించుకో. ఏంటిలా వచ్చావు? అమ్మా, అది రేపు పొద్దున మా ఇంట్లో పూజ పెట్టుకుంటున్నాం, అందుకని మీరు కూడా వస్తే బాగుంటుందని. అది మీరు వచ్చేవాళ్ళు ఎవరు లేరు. పెట్టావు కదా. చైత్ర, ఈ ఊర్లో నిన్ను కాశీ ఇంటి నుంచి బయటికి తీసుకురావడం అనేది ఎవరి వల్ల కాదు, అంత ధైర్యం కూడా ఎవరూ చేయలేరు. నీకున్న ఒకే ఒక ఆధారం సీను, ఎందుకంటే అతనికి నువ్వంటే చాలా ఇష్టం. నీకోసం తన ప్రాణాలైనా ఇస్తాడు. రేపు మా ఇంట్లో పూజ ఉంది, నువ్వు అక్కడి నుంచి బయటకు రావడానికి ఇదొక్కటే మార్గం. నువ్వు వస్తావని ఆశిస్తున్నాను. అక్కడ పెట్టు. ఏం మాట్లాడవేంటి? తప్పుకో తప్పుకో. తను వస్తుందా రాదా? నేను ప్రేమించాను కాబట్టి నమ్ముతున్నాను.